9666392570. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా అంటే హిట్ పక్కా అని ఫిక్స్ అయిపోతారు ఆడియన్స్. ఇప్పటి వరకు ఓటమి లేని దర్శకుడిగా వరుస హిట్లతో కొరటాల తన విజయ యాత్ర కొనసాగిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ లుక్తో పాటు ఇటీవల మెగాస్టార్ విడుదల చేసిన ఆలయం సెట్ సినిమాపై మరింత హైప్ పెరిగింది. అయితే ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తుండగా ఆయనకి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. మా సిద్ధ సర్వం సిద్ధం అంటూ రామ్ చరణ్ లుక్ను రివీల్ చేశాడు దర్శకుడు కొరటాల శివ. నేటి నుండి రామ్ చరణ్పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు కొరటాల. ఈ సందర్భంగా సిద్ధకి స్వాగతం పలుకుతూ ఈ సర్ప్రైజ్ లుక్ని షేర్ చేశాడు కొరటాల శివ. మెడలో రుద్రాక్షలతో చెవి పోగు పెట్టుకొని ఆలయంలోకి అడుగు పెడుతున్నట్టుగా ఉన్న ఈ లుక్లో రామ్ చరణ్ ఫేస్ని రివీల్ చేయలేదు. కానీ అతని పాత్ర ఎలా ఉండబోతుందనేది దానికి హింట్ ఇస్తూ ఈ పోస్టర్ను విడుదల చేశారు. కాగా కొరటాల సినిమాలంటే సోషల్ మెసేజ్ కామన్. ఆచార్య కూడా సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఇందులో మెగాస్టార్ పవర్ఫుల్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఇక రామ్ చరణ్ మాజీ నక్సలైట్గా 30 నిమిషాల నిడివి ఉన్న ఓ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో రామ్ చరణ్ది ఓ పవర్ఫుల్ నక్సలైట్ పాత్ర అని, ఒక మిషన్లో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయే మాజీ నక్సలైట్గా కనిపించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ సిద్ధ లుక్ చూస్తే నక్సలైట్ పాత్రకి ఈ కాస్ట్యూమ్కి సంబంధం లేనట్టే ఉంది. చూడాలి మరి సర్వం సిద్ధం అంటూ వచ్చిన ఈ సిద్ధను కొరటాల ఎలా చూపిస్తారో. రామ్ చరణ్ తన తండ్రితో కలిసి మగధీర బ్రూజ్లీ ఖైదీ నెంబర్ 150 సినిమాలలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో వీరిద్దరూ కలిసి నటించబోతున్నారు. ఈ సినిమా ఆచార్య కావడం మరీ విశేషం. ఈ సినిమాను రామ్ చరణ్ కొనిదెల ప్రొడక్షన్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిరంజన్ రెడ్డి కలిసి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. We'll be right back.